ಮಾಯಮು ತೆಚ್ಚುಕೊನುಡಿ ನೀನು ಭಯ ಪಡಕುಡಿ ಧೈರ್ಯಮು ತೆಚ್ಚುಕೊನುಡಿ ನೀನು ಭಯ ಪಡಕುಡಿ ಭಯ ಪಡಕುಡಿ ಈ ಯುದ್ಧಂ ನೀರು ಕಾದು ದೇವುಡೆ ಜರಿಗಿಂಚುಕು ಈ ಯುದ್ಧಂ ನೀರು ಕಾದು ದೇವುಡೆ ಜರಿಗಿಂಚುಕು ಕ್ರಿಸ್ತು ಯೇಸು ನಂದುನ ಕೃಪಚೇತ ಬಲವಂತ ಡಬು ಕಂಬು ಕ್ರಿಸ್ತು ಯೇಸು ನಂದುನ ಕೃಪಚೇತ ಬಲವಂತ ಡಬು ಕಂಬು ಧೈರ್ಯಮು ತೆಚ್ಚುಕೊನುಡಿ ನೀನು ಭಯ ಪಡಕುಡಿ ಧೈರ್ಯಮು ತೆಚ್ಚುಕೊನುಡಿ ನೀನು ಭಯ ಪಡಕುಡಿ ನೀನು ಭಯ ಪಡಕುಡಿ ಭಯ ಪಡಕುಡಿ ಇದು ఒకసారి పాడం అంటే రెండు కలిసి పాడుకుంటాం ఎవరెవరు పట్టేసినారు వాళ్ళని ఆంటోని పాడండి ఎవరైతే పట్టలేదు కోణరాగం చేస్తా ఉండండి వచ్చేస్తుంది ధైర్యము తెచ్చుకొను నేను భయ పడకుడి ధైర్యము తెచ్చుకొను నేను భయ పడకుడి భయ పడకుడి ఈ యుద్ధం నీరు కాదు దేవుడు జరిగించు ఈ యుద్ధం నీరు కాదు దేవుడు జరిగించు క్రీస్తు యేసు నందున కృపచేత ఇదివరకు విన్నట్టుందే బాగా ధైర్యం పడేశాడు వచ్చా అయితే సాయంకాలం నీళ్లు చాలా మంచివి అందుకనే బాగా పట్టేశాడు సరే అయితే ఈసారి చప్పట్లు కొట్టుకుంటూ వాడతామా ఇష్టానుసారం కాదు తాళం వేయాలి తాళం రాకపోతే మెదలకుండా కూర్చో ధైర్యం ఒకసారి లేచినప్పుడు పాడతామా బైబిల్ కింద పెట్టండి చప్పట్లు పెట్టాను బాగుంటుంది లేకపోతే సంఖ్యలో పెట్టుకోండి ధైర్యము
అద్దులు ఎందుకు ఆపేశారు? తప్పుడు కొడతాలో ఉండాలి, అప్పుడు తాళం వచ్చేది. కూర్చోండి. కొంతమంది లేచినబడి పాడి కూర్చోగానే మర్చిపోతారు, మీరు కాదు నా బొట్టోళ్ళు. ఈ పక్క గదిలోకి వచ్చి ఎందుకు వచ్చాను ఇక్కడికి అని చెప్పి జ్ఞాపకం వచ్చానికి మళ్ళీ ఆ గదిలోకి పోతే ఓహో ఈయనకు వచ్చా అని చెప్పి మళ్ళీ జ్ఞాపకం వస్తాను. అంటే వయసు మీద పడితే మరుపు వచ్చేస్తా ఉంది కనుక నా మాది మర్చిపోవాలి. చాలామంది ఉంటారు. ఒక ఆయన ఒక పుస్తకం రాశాయంట, ఎందుకు మర్చిపోతారు, ఎప్పుడు మర్చిపోతారు, ఏ వయసులో మర్చిపోతారు, ఏ వస్తువులు మర్చిపోతారు అని చెప్పి పెద్ద పుస్తకం రాశాయంట. అది ఎక్కడ పెట్టాడో మర్చిపోయాయంట. రెండు పాడుకుంటాను. ఇప్పుడు మీరే పాడితే ఎంతవరకు నేర్చుకున్నారో ఒకసారి నాకు తెలుస్తుంది. సరేనా, మీరే పాడండి. ధైర్యం త్వరగా నేర్చుకోలేదు. మీ నీడ చాలా బలమైనవి.